శశిరావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పానండి, మీకు మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాడండి, మీరు ఆఖరిలో మాకు ఏం చెప్పారండి? ఎస్సీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆషామాషి మాట్లాడొద్దు, అనవసరం మాట్లాడొద్దు, అర్థం కదా? నేను చాలా స్పష్టంగా ఆవేదంతో మాట్లాడుతున్నా, వాతో మాట్లాడుతున్నా. మీకు ఎన్నిసార్లు చెప్పానండి ఈ సమస్య? శశిరావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పానండి, మీకు మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాడండి, మీరు ఆఖరిలో మాకు ఏం చెయ్యండి, నంబర్లు పరిమిస్తామని చెప్పారు లేదండి? నాకు వచ్చి ఎస్సీ గారు వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు చెప్పుకుంటూ కాలయాపం చేస్తుంది. నాకు ఎన్ని వద్దు, నాకు రిటర్న్ హామీ కావాలి. రిటర్న్ హామీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి పెద్దల ప్రశ్న, దాంట్లో రెండు ఆలోచనలు. మీరు వాళ్ళు కలిసి పేపర్ మీద ఎప్పుడు లోపల స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి. చెప్పిన డేట్ లో స్టార్ట్ చేయకుండా ఉన్నా, చెప్పిన డేట్ లో కంప్లీట్ చేయకుండా ఉన్నా ఈసారి నీడలో కూర్చోవటం కాదు, కొనుక్కుంటా ఇళ్ళకు వచ్చి. అందుకంటే నా మార్గం లేదు, ఇంకా అందుకంటే మార్గం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీ ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా కాదు, ప్రజా సమస్యల విషయంలో ప్రజాపక్షం అంతే. నన్ను అడిగారు.